నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం జన్నవాడలో తిండి లేక అలవటిస్తున్న బీదవాళ్లకు లాక్డౌన్ పూర్తయ్యే వరకు మూడు పూటల భోజన వసతి కల్పించారు శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్. అక్కడ బీదవారి దీన పరిస్థితి గురించి శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు అక్కడ స్థానికులు ఫోన్ ద్వారా తెలియచేయడంతో వెంటనే ట్రస్ట్ సభ్యులు అక్కడికి వెళ్లి బీదవారికి లాక్డౌన్ పూర్తిగా తీసేసే వరకు మూడు పూటల భోజనం ఏర్పాటు కోసం అక్కడే ఉన్న హోటల్ నిర్వాహకులతో మాట్లాడి వారికి నగదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎస్ శ్రీనివాసులు, రెడ్డి, ఎస్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జొన్నవాడ పేదలకు శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి లాక్డౌన్ పోయేంత వరకు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి ట్రస్ట్ వచ్చి సింగమల శ్రీనివాస రెడ్డి మరియు వాళ్ళ అన్న వెంకటరామారెడ్డి గారి నేతృత్వంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏ సహాయం కావాలన్నా శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. దాన్ని వెళ్ళిపోండి.